అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే ఛందస్సు. ఛందస్సులో ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే శార్దూలం. శార్దూలం సంబంధించినటువంటి పద్యం ఇక్కడ రాసి ఉంది. దీనికి సంబంధించిన లక్షణాలతో సహా మనం పూర్తిగా వివరించుకుందాం. అయితే శార్దూలానికి సంబంధించిన పద్యం అద్భుతంగా ఉంటుంది, దీన్ని ఒకసారి మనం చూద్దాం. జెండాపై కపిరాజు ముందు సితవాజ శ్రేణియుంగూర్చి నీ దండం బొంగుని తోలు సెందనము మీదన్నారి సారించుచు గాండీవము ధరించి ఫల్గునుడు మోకం జెండు చున్నప్పుడొక్కండు నీవర నాలకింపడు కురుక్ష్మనాద సంధింపగన్. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుంగూర్చి నీ దండం బొంగుని తోలు సెందనము మీదన్నారి సారించుచుం గాండీవము ధరించి ఫల్గునుడు మూకం జెండు చున్నప్పుడొక్కండు నీమొర నాలకింపడు కురుక్ష్మనాత సంధింపగన్. శ్రీకృష్ణుడు చెప్పేటువంటి పద్యం ధృతరాష్ట్ర మహారాజు యొక్క సభలో అయోధ్య నగరం హస్తినాపురంలో చెప్పేటువంటి మాట. యుద్ధంలో ఒకవైపు ఫల్గుణుడు అంటే అర్జునుడు గాంధీవాన్ని ధరించి యుద్ధభూమిలో అడుగు పెట్టాడు అంటే మీ పక్కన ఉండేటువంటి సైన్యం నిలబడుతుందా అని దుర్యోధనునికి వివరంగా చెప్పేటువంటిది. జెండాపై కపిరాజు, మహాభారత యుద్ధంలో జెండాపైన కపిరాజుగా ఎవరుంటారు? ఆంజనేయ స్వామి అంటాడు. ఒకవైపు ఆ విజయానికి గుర్తుగా ఆంజనేయ స్వామి అంటాడు, ఇంకొకవైపు అర్జునుడు గాంధీవాన్ని ధరించి ఉంటాడు. నీ మొర ఆ రాజు యుద్ధం వద్దన్న నీ మాట వినేదానికి ఏ ఒక్కరు కూడా ఉండరు అనే సందర్భంలో మనం దాన్ని చెప్తున్నాం. అయితే శారదూలానికి సంబంధించిన లక్షణం మనం చూద్దాం. ఇది వృత్తజాతికి చెందిన పద్యం. వృత్తజాతికి చెందిన పద్యం వృత్తజాతికి చెందిన పద్యం ఇందులో ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పాదం నందు మా సా జా సా తా మసజస తతగ అనే గణాలు వస్తాయి. ప్రతిపాదం నందు 19 అక్షరాలు ఉంటాయి. ప్రతిపాదం నందు 1-13 అక్షరాలకు 1-13 అక్షరాలకు యతి మైత్రి చెల్లును ప్రాసనీయమం ఉంటుంది. ఇది మనకు శార్దూలానికి సంబంధించినటువంటి పద్య లక్షణం. ఇది వృత్తజాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి, 1, 2, 3, 4. అదేవిధంగా మసజస తతగానే గణాలు వస్తాయి. ఎలా వస్తాయి మనం ఒకసారి చూద్దాం. ప్రతి పాదం నందు కూడా మనకి ఎన్ని అక్షరాలు ఉండాలి? 19 అక్షరాలు ఉండాలి అని చెప్తున్నా. ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 అక్షరాలు వచ్చాయి కాబట్టి ఇది మనం కొంచెం గుర్తించవచ్చు శార్దూలానికి సంబంధించింది అని. ఆ తర్వాత 1-13 అక్షరాలకు యతిమైత్రి రావాలంటున్నా. మనం లఘువులు గురువులు గుర్తించే తర్వాత చెక్ చేద్దాం. ప్రాస నియమం ఉంటుంది అంటున్నాం. ప్రాస అంటే ఇదివరకే మనం చెప్పాం పద్యపాదం నందలి. ఈ రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం.
పద్య 1502 అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ అక్షరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన గుతేంద్రుల లెటర్స్ ఏ మనకి ఇక్కడ అనిపిస్తుంటాయి ప్రతి పాదంలో కూడా. దీనికి ఏవైతే లక్షణాలు వస్తాయో మిగిలిన మూడు పాదాలకు కూడా అవే లక్షణాలు వస్తాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే లఘువులు గురువులు మనం మొదటగా ఒకసారి గుర్తిద్దాం. ఇక్కడ జం అనేది ఉంది కాబట్టి బిందువుతో కూడుకున్న అక్షరం దానికి గురువుగా గుర్తించాం. అదేవిధంగా డా దీర్ఘం ఉంది కాబట్టి దీన్ని గురువుగా గుర్తించాం. అదేవిధంగా పై అన్నప్పుడు గురువును గుర్తించే సూత్రాల్లో ఐ అవులతో కూడుకున్న అక్షరాలు గురువులు అని చెప్పాం కాబట్టి దీన్ని గురువుగా గుర్తించాం. అదేవిధంగా ఖ పి రాకు దీర్ఘం ఉంది కాబట్టి దీన్ని గురువుగా గుర్తిస్తున్నాం. అదేవిధంగా జూ దీనికి దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు. అదేవిధంగా ముమ్ అన్నప్పుడు ఇక్కడ సున్నతో కూడుకున్నటువంటి అక్షరం ఉంది కాబట్టి అది లఘువు. దూ అన్నప్పుడు ఇది లఘువు. సి దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు. తా లఘువు. వా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అదేవిధంగా జి ఇక్కడ ఉన్నటువంటి రకారం అంటే ఇది ఒక సంయుక్త అక్షరం కాబట్టి ఇది గురువు. ఇది సే దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. అదేవిధంగా ని యు అన్నప్పుడు సున్నతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి అది గురువు. గు అన్నప్పుడు దీర్ఘం ఉంది అందులో ముందు సంయుక్త అక్షరం ఉంది కాబట్టి ఇది గురువు. ఇది లఘువు నే గురువుగా మనం గుర్తిస్తాం. ఇలా లఘువులు గురువులు గుర్తించేసిన తర్వాత మనం వృత్తజాతి పద్యాల్లో చేయాల్సినటువంటిది మూడు అక్షరం డివైడ్ చేద్దాం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఈ విధంగా మనం డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకున్న తర్వాత మనం మూడక్షర గణాలు గురించి మనం మాట్లాడాలి. మూడక్షర గణాలు ఏంటేంటివి? భగనం, జగనం, సగనం, మగనం, నగనం, యగనం, రగనం, తగనం. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం, సర్వగురువు మగనం, సర్వలఘువు నగనం, ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. ఇంకా రెండక్షరణాల్లో హగనం, వగనం అనేటివి రెండు ఉంటాయి. సరే చూద్దాం. ఇప్పుడు గురువు 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 వచ్చింది. మూడు గురువులు వస్తే మనకి ఇక్కడ ఏం రావాలి? మా అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనం మా రాశాం. ఆ తర్వాత లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు వస్తే మనకి ఏం రావాలి? ఇక్కడ సా. కాబట్టి సా రాశాం. అదేవిధంగా ఒక లఘువు గురువు లఘువు వస్తే ఏం రావాలి? ఒక లఘువు గురువు లఘువు జ. అదేవిధంగా లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు వస్తే ఏం రావాలి? సా. నెక్స్ట్ గురువు గురువు లఘువు వస్తే గురువు గురువు లఘువు తా అనేది రావాలి. తా రాశాం. అదేవిధంగా గురువు గురువు లఘువు సేమ్ అలాగే కాబట్టి తా రాశాం. ఇంకా గురువుని దేంతో సూచిస్తామని చెప్పాం మనం లఘువులు గురువులు చెప్పేటప్పుడు? గా అనే అక్షరంతో సూచిస్తామని చెప్పాం కాబట్టి గా రాశాం. ఇప్పుడు మనం చదివామంటే మస జస తతగా. మస జస తతగా ఇక్కడ మనకు రావాల్సింది మస జస తతగా వచ్చింది. కాబట్టి ఇది మనం ఏ పద్యము అంటున్నాం? శార్దుల పద్యము అంటున్నాం. అయితే ప్రతి పద్య పాదం నందు 1 13 అక్షరాలకు అన్నాం. 1వ అక్షరం జే. జేలో ఏ అచ్చు పలుకుతుంది మనకు? ఏ అనేది పలుకుతూ ఉంది జేలోని ఏకి. అదేవిధంగా 13వ అక్షరం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ఈ జీలో ఉన్నటువంటి ఈ అనే అచ్చుకు ఏ అనే అచ్చుకు ఈ అనే అచ్చుకు మనకి ఇక్కడ యతి మైత్రి చెల్లుతుందని మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీనికి ఏ విధంగా అయితే మనం లఘువులు గురువులు గుర్తించి చేసామో మిగిలిన మూడు పాదాలకు కూడా మీరు అదే విధంగా లఘువులు గురువులు గుర్తించి చేయండి. ఇవే కాకుండా మీ వర్క్ ఏ క్లాసు బుక్ అయినా సరే శాబ్దంలో సంబంధించిన పద్యం ఈ రూల్స్ కలిగి ఉంటేనే ఇది పద్యం అవుతుంది, లేకుంటే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.